యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. రేణుక గారు, మీరు 498 డివీసులు ఏమైనా కేసులు వేస్తే అతను ఏమైనా భయపడి సెటిల్మెంట్కి రావడానికి ఉండేది. మీరు అసలు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే లెక్క. పంచపక్ష పరవానా ఓ పళ్ళులో పెట్టి ఒక డైవర్స్ కేసు వేసావు. హ్యాపీగా కోర్టుకు రాకుండా ఫ్రీగా కూడా డైవర్స్ వచ్చినాయి అతనికి. ఇప్పుడు 21 లో ఏదో డైవర్స్ వచ్చింది. అసలు వాళ్ళు ఎందుకు చేస్తారమ్మా? మీరు అడగలేదు కదా, మీరు అడగాలి, మీరు పోరాడాలి. అంత మంచితనాలు సొసైటీలు ఎక్కడున్నాయి తల్లి? పిల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకునే అంత. అంతకుముందే 3 ఇయర్స్ వదిలేశాడు. నువ్వు అతను వదిలి రావడానికి కారణం ఏంటి? అతను ఏమి పట్టించుకోకపోవడం, అన్ని మీ ఇంట్లో వాళ్ళే పెట్టడం కదా. నువ్వు కలిసి ఉన్నప్పుడే ఒక పూట తిండి పెట్టిన వాడు. జాబ్ చేస్తే అక్కడికి వచ్చేది, వచ్చి ఏమో నా ఉన్న గోల్డ్ అది తీసుకుని వెళ్ళడం, అక్కడ గొడవ చేయడం, డబ్బులు ఇవ్వకపోతే. సో నాకు ఇంక ఇవన్నీ నేను పడలేక, ఇంకా నేను ఇంత కష్టపడి పాపను పెంచుకోవడానికి కదా. హెరాస్మెంట్ నుంచి బయటపడడానికి ఫస్ట్ డైవర్స్ చేశారు మీరు? అంటే ఫస్ట్ మాట్లాడించాం మేడం, మొత్తం పెద్దల్లో లాయర్స్ వీళ్ళందరితో మాట్లాడిపించి, వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ అందరినీ పిలిపించి అన్ని చేసి, వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇవ్వలేకపోయారు మేడం. మేము ఉంటాము, మేము చేస్తామని కూడా. మేము మీరు ఏమంటారు చెయ్యండి అమ్మా, ఎందుకంటే మేము వాళ్ళు మారాడు, మేము ఎంతన్నా చెప్పినాం కానీ వాళ్ళిట్లానే తన వరకు తన స్వార్థంగా ఉండి ఉన్నప్పుడు మేము మాత్రం ఎంత అని చెప్తాము అని చెప్పి వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు మేడం. ఆ టైంలో ఇంకా తీసుకున్నాము. తీసేసుకున్నాక 2001 మాకు అఫీషియల్ గా కోర్టు నుంచి వచ్చాయి మేడం డివోర్స్. వచ్చిన తర్వాత మేడం మా మదర్ అప్పటికి, ఇంకా ఇది అయినప్పటికి మా గ్రాండ్ మదర్ చనిపోయారు మేడం. చనిపోవడంతో ఇంకా అమ్మ ఒక్కరే అయిపోయారు. అమ్మ ఒకరే అయిపోవడంతో ఇంకా ఆమె ఏంటంటే టెన్షన్ పెట్టేసుకుని, ఇంకా ఇంకా అమ్మ లేకపోతే ఇంకా పాప నేను ఇంకా రోడ్డు మీద ఉండాలి మేడం. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్, ఎందుకంటే అమ్మ ఉంది కాబట్టి అదే ధైర్యంతో నేను ఒక చదువుకోవడం అయినా ఒక జాబ్ చేసుకుని నేను ఏదన్నా నా కాళ్ళ మీద నిలబడడం అయినా అయింది. ఆమె ఏంటంటే అమ్మ చూసుకుంటుంది, నీకు కొంచెం మోరల్ సపోర్ట్, ధైర్యం బయటకు వెళ్ళి పని చేసుకుని రాగలుగుతుంది మేడం. కొంచెం నేను వెళ్ళి ఏదో నేను చేసుకుని ఉన్నంతలో నేను సాక్కుంటే వచ్చేదాన్ని. అమ్మ ఏంటంటే టెన్షన్ పెట్టేసుకున్నారు మేడం. ఇంకా అమ్మమ్మ కూడా లేదు, ఇంకా రేపు అన్ని రోజులు తనకు కూడా ఏమన్నా అయితే ఇంకెవరు ఉండరని చెప్పి మళ్ళీ మ్యారేజ్ చేయాలని చెప్పి ఆమె చాలా నన్ను ఒప్పించడానికి చూసారు మేడం. అయితే నన్ను అయితే అప్పటికి కూడా ఇంకా 22 23 అలా ఉంటాయి మేడం. నాకు అప్పటి కూడా ఎందుకంటే నాకు ఇంకా చదువుకుంటే MBA కూడా కంటిన్యూ చేస్తాము, నేను జాబ్ కూడా ఇది చేసుకుని చూద్దాము. బట్ నాకైతే ఇప్పుడు ఉన్న దాని మీద నాకు ఇది లేదు, నాకు అంత ధైర్యం కూడా సరిపోవట్లేదు అని. మళ్ళీ పాప ఒకటి ఉంది కదా అని అంటే నాకు తెలియకుండా మ్యాచెస్ అవి చూసేవాళ్ళు. తర్వాత మ్యాట్రిమోనీలో నా డీటెయిల్స్ తమ్ముడు ద్వారా పెట్టించారు మేడం. ఇలాగా మా పాప ఉంది ఇట్లాగా అని చెప్పేసి అన్ని పెట్టించారు. పెట్టిస్తే దాంట్లో ఒక అబ్బాయి వచ్చాడు మేడం. అంటే ఇట్లా మ్యాచెస్ వచ్చాయి, వస్తా ఉండేవి, మాట్లాడేవాళ్ళు, చెప్తా ఉండేవాళ్ళు. సో అయితే దాంట్లో ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ బ్రదర్ కోసం అని చెప్పి వచ్చాడు మేడం. బ్రదర్ కోసం అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత మమ్మీ చెప్పారు ఏంటంటే తను ఇట్లా ఏజుని ఇట్లా చదువుకోలేదమ్మా, ముందు ఇట్లానే పాప పడి ఉంది, ఎంతో కొంత కొంచెం ఇది ఉంటే వాళ్ళకి అర్థం చేసుకునేది ఉంటారు కదా, ఫస్ట్ కూడా మేము ఇలానే చేసాము, సెట్ అవ్వదని చెప్పేసి చెప్పేశారు మేడం అమ్మ వాళ్ళు. చెప్పేసిన తర్వాత అబ్బాయి ఆ రోజు నుంచి కూడా అంటే వాళ్ళ బ్రదర్ కోసం చూసిన అబ్బాయి నేను మీ అమ్మాయిని చేసుకుంటాను అంటే నేను అమ్మాయి కోసం నేను అన్ని తెలుసుకున్నాను, తనకి మ్యారేజ్ అవ్వలేదు మేడం. నేను అమ్మాయి కోసం నేను ఎంక్వైరీ చేసుకున్నాను, నేను అన్ని తెలుసుకున్నాను, మీరు ఒప్పుకుంటే నేను చేసుకుంటానని ఇంకా మమ్మీ వాళ్ళని. కాదమ్మా, అతను పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు మేడం. కానీ ఆయన నీకు లైన్ వేసేసాడా, అమ్మాయి కావాలి అమ్మాయినే చేసుకుంటాను? ఇదంతా నాకు తెలియదు మేడం. నేను బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అదే స్టోరీ. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ తెలిసి అతనికి వాళ్ళ అన్నయ్య సంబంధం అని చెప్పి వచ్చి అతనే నేను చేసుకుంటానండి, నేను బాగా చూసుకుంటానండి అని మీ అమ్మకి హామీలు ఇచ్చేసాడు అంటే మేడం, నన్ను ఒక 8 సంవత్సరాలు నేను ఒక అమ్మాయిని ఇష్టపడి నేను లవ్ చేస్తే నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నాకు ఇంకా నేను చనిపోదామని స్టేజ్ కి నేను వచ్చేసాను. బట్ ఇంకా ఈ లైఫ్ ఇంక ఇలా అయిపోయింది, కానీ మీ అమ్మాయి కోసం తెలిసిన తర్వాత ఎందుకు నేను ఒకరికి లైఫ్ ఇవ్వకూడదు అని చెప్పేసి. ఇంకా అమ్మ వాళ్ళకి ఎట్లా అంటే మేడం, ఇంకా వాళ్ళు టార్చర్ పెట్టేవాడు. అసలు ఎన్నిసార్లు అంటే రోజుకు ఒక 100 సార్లు అయినా ఫోన్లు చేసేవాడు డైలీ. ఫోన్లు చేస్తే మా వాళ్ళేమో ఇట్లా అంటున్నా, నీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా నీకు మ్యారేజ్ అవ్వలేదు, తనకేమో మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ పాప ఉంది అంటే. ఇంతకి వాళ్ళ బ్రదర్ కూడా మ్యారేజ్ అవుతుంది, తనకి ఫస్ట్ మ్యారేజ్ ఉన్నాడు, ఆయన కూడా వచ్చి ఇట్లా వాళ్ళ ఫోన్ లో ఇట్లా చూడడము అన్ని చేయడం చేశారు. బట్ అమ్మ వాళ్ళే రిజెక్ట్ చేశారు దాన్ని.
ఒక నిమిషం మేడం రేణుకా గారు, ఇప్పుడు ఏ సంబంధం వాళ్ళ అన్న కోసం వచ్చాడో, వాళ్ళ అన్న కూడా వచ్చి మిమ్మల్ని పెళ్లి చూపులు చూసుకున్నాడా? డైరెక్ట్ గా వాళ్ళు రాలేదు మేడం, ఇదంతా కాన్వర్సేషన్ ఫోన్లోనే చూసుకున్నారు. సంబంధం నడుస్తుంది. ఒకవేళ వాళ్ళ అన్నయ్యకి నచ్చేస్తుంటే ఏం చేసేవాళ్ళు మీరు? అర్థం కాలేదు మేడం. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య సంబంధం అనే వచ్చాడు అతను, ఈలోపు ఈ మాటలు నడుస్తూ ఉండగానే మీరు ఫోనుల్లో వాళ్ళ అన్నయ్య మీరు చూసుకోవడం మాట్లాడుకోవడం ఏదో నడిచినాయి. ఇవి నడుస్తూ ఉండగా ఈయన సైడ్ నుంచి, నేను ఆల్రెడీ లవ్ లో మోసపోయానండి, మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని తమ్ముడు సంబంధం మాట్లాడుతున్నాడు సైడ్ నుంచి. మీ అన్నయ్య సంబంధం వద్దు అని మీ అమ్మగారు కట్ చేసేస్తే ఈయన ట్రాక్ లోకి వచ్చాడు. ఒక నిమిషం రేణుకా గారు, ఇతనంటే లవ్ ఫెయిల్యూర్, మిమ్మల్ని ఇష్టపడ్డాడు చేసుకున్నాడు అనుకుందాం. వాళ్ళ అన్నయ్యకి ఫస్ట్ మ్యారేజే కదా, ఆయన ఎందుకు డైవర్స్ అయినా పిల్లలు ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు? అది మాకు తెలియదు మేడం. యాక్చువల్లీ మేము అంత డిస్కషన్, అంత డీప్ డిస్కషన్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఫొటోస్ అవి పంపించి అన్నప్పుడే ఇంకా మమ్మీ కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడే వద్దని చెప్పేసారు. ఏంటి బ్యాక్గ్రౌండ్ లో మీరు భయపడడానికి కారణం ఏంటి అంటే, ఇంకా మమ్మీ ఏంటంటే మెయిన్ ఇలా ఫస్ట్ కూడా చేసింది, ఇలా అన్ఎడ్యుకేటెడ్ అంటే కొంచెం ఇలా. అంటే వాళ్ళ అన్నయ్య అన్ఎడ్యుకేటెడ్? అవును మేడం. ఏం పని చేసేవాడు? ప్రాపర్టీస్ అగ్రికల్చర్, అది వాళ్ళ ఊర్లో చేసేవాళ్ళు. ఇతను ఏం చేస్తాడమ్మా? వచ్చాడు కదా, అదే చెప్పాడు మేడం. అది మమ్మీ ఏంటంటే నేనైతే ఇలా చేస్తున్నాను అంటే అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్, తన ప్రూఫ్స్ అవన్నీ పంపించి మేడం, మళ్ళీ మీరేమన్నా నాకేమన్నా ఇష్యూ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, ఇలా మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకోవడానికి వస్తున్నానని మీరు అనుకుంటారేమో అంటే, నేను అట్లా కాదు, నాకు రీసెంట్ గా మాకు క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేస్తారు అని చెప్పేసి అవన్నీ పంపించి, ఎట్లా అంటే మేడం రోజుకి వీళ్ళకి ఒక 40-50 సార్లు పూట పూటకి ఫోన్లు చేసి, అంటే మీరు ఒక్కసారి నా మాట వినండి, నేను తన్ని బాగా చూసుకుంటాను, నేను అన్ని తన కోసం ఎంక్వైరీ చేసుకునే నేను వస్తున్నా, నాకు అన్ని ఇష్టపూర్వకంగా అయ్యే అని చెప్పేసి వీళ్ళు ఒప్పుకొని. అలాగే కొన్ని మంత్స్ కి మేడం నేను ఒకసారి ఇలా నేను అడిగాను, ఎవరమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఏమమ్మా ఇట్లా, నేను చెప్పాను, చెప్పినా కూడా అబ్బాయి వినకుండా అసలు చేస్తానే ఉన్నాడు ఫోన్ అంటే, నేను అప్పుడు మమ్మీ ఫోన్ లోంచి మాట్లాడాను మేడం, నేను ఒక్కసారి నాతో మాట్లాడించండి, ఒకవేళ అమ్మ ఇష్టం లేదంటే అప్పుడు ఆ తర్వాత నేను చూస్తాను అలా ఇలా అంటే, నేను మమ్మీ ఫోన్ లోంచి మాట్లాడాను మేడం, ఏంటి అసలు సిచ్యువేషన్ అంటే ఇట్లా అప్పుడు కూడా ఇలా చెప్పుకొచ్చాడు మేడం, ఇట్లా నేను లవ్ లో ఫెయిల్ అయ్యి నేను ఆల్మోస్ట్ చాలా డిప్రెస్డ్ స్టేజ్ కి వెళ్ళిపోయాను, నేను సో నేను లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నానని మీకోసం నేను అన్ని తెలుసుకున్నాను, నాకు మీరేమి చెప్పొద్దు, ఇట్లా మ్యారేజ్ అయిందని పాప మీరు అసలు ఇట్లాంటి దానికోసం మీరు ఫీల్ అవ్వకండి, నాకు అన్ని తెలుసు అని చెప్పేసి అంటే మమ్మీ వాళ్ళు ఇంకా తర్వాత అడిగారు మేడం పేరెంట్స్ కోసం ఏంటి అసలు, ఎందుకంటే నువ్వు సిఏ చదివించారు, చదివిస్తున్నారు అని చదువుతున్నాను అంటున్నావు, ఆబ్వియస్లీ వాళ్ళకి ఎందుకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రేపన్న రోజు ఏదో డౌరీ వస్తుందనో లేకపోతే ఏదో కాశపడి ఉంటారు కదా అని అడిగితే, నేను నాకు పేరెంట్స్ తో పొంతం లేదు అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను, నాకు నేను చదువుకుని ఇప్పుడు మీ అమ్మాయి ఎలాగా తన కాళ్ళు మీద నిలబడి చేసుకుందో నేను కూడా అలాగే చేసుకున్నాను, నాకు పేరెంట్స్ తో పొంతం లేదా.